నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ధరణిపై అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ. లోపాలు ప్రస్తావించిన కాంగ్రెస్, ఇబ్బందులుంటే సరిచేస్తామన్న సర్కార్. పద్దులపై చర్చకు శాసనసభలో సర్కార్ సమాధానం. రెవెన్యూ, మైనారిటీ, ఎస్సీ సంక్షేమంపై మంత్రుల వివరణ. భూ కుంభకోణాలపై న్యాయ విచారణకు కాంగ్రెస్ డిమాండ్. రేవంత్ ఆరోపణలు పసలేనివని కొట్టిపారేసిన మంత్రి కేటీఆర్. పదిహేడున పరేడ్ గ్రౌండ్లో భారత బహిరంగ సభకు సన్నాహాలు. భారీ జన సమీకరణ చేయాలని గ్రేటర్ నేతలకు పార్టీ నిర్దేశం. 50 ప్రభుత్వాలను కూలదోసిన చరిత్ర కాంగ్రెస్దేనన్న ప్రధాని. సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు అందిస్తున్నట్లు వెల్లడి. తుర్కీ సిరియాలో 17,000 దాటిన భూకంప మృతులు. 72 గంటలు దాటడంతో శిథిలాల్లో చిక్కుకున్న వారిపై ఆందోళన. ధరణిపై శాసనసభలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. పోర్టల్లో ఉన్న లోపాలను మంథన్ ఎమ్మెల్యే శ్రీధర్బాబు ప్రస్తావించారు. చాలా మంది రైతులు మీ సేవలో దరఖాస్తు చేసుకుని అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. మధ్యలో కలగజేసుకున్న మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, శ్రీధర్బాబు చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. ఎక్కడో ఓ చోట జరిగిన ఘటనను మొత్తం ధరణికి ఆపాదించొద్దని సూచించారు. నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని కోరారు. ఔషధ నగరికి రైతుల నుంచి అగ్గువలో సేకరించిన భూములను కార్పొరేట్లకు కోట్లకు కట్టుబెడుతున్నారని శ్రీధర్బాబు ప్రస్తావించడం మరోసారి గందరగోళానికి దారితీసింది. ఎమ్మెల్యే తన మాటలు ఉపసంహరించుకోవాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత చాలా మందికి హక్కుపత్రం లేక 4 లక్షల మంది రైతు సోదరుల మరి మీ సేవా ద్వారా తీసుకున్న అప్లికేషన్స్ పెండింగ్ గా ఉన్నాయి. ఈరోజు మ్యుటేషన్ గాని పార్టీషన్ గాని పౌతీ గాని పేర్ల తప్పులు, డబుల్ ఖాతాలను తొలగించడం, వ్యవసాయేతర భూముల గుర్తింపు, ప్రభుత్వ భూముల గుర్తింపు రికార్డులను నవీకరించి కొత్త పాస్బుక్ లను మంజూరు చేశామన్న మాటల్లో చాలా వరకు నిజం లేదు అధ్యక్ష. ఎక్కువ మంది రైతులు సర్వే నెంబర్ల మిస్సింగ్, ఒకరి బదులు ఒకరు యాజమాని పేర్ల తప్పులు, మరొక పేర్ల నమోదు కావడం వంటి సమస్యలను చూశాం. కొన్ని చోట్ల కొత్త పాస్బుక్లు పేర్కొడుతున్న ఆ విస్తీర్ణత, నమోదైన విస్తీర్ణత మధ్య తేడాలున్నాయి. కొంతమందికి సంబంధించి అసలు ఒక ఎకరం ఉంటే అధ్యక్ష, ధరణిలకు వచ్చింది 20 గుంటలు. భూమికి ఆధార్ నెంబర్ అనుసంధానం కాకముందే ఎవరైనా రైతు చనిపోయి ఉంటే ఆ భూమి వివరాలు ధరణిలో నమోదు కావటం లేదు. అసైన్ భూముల విరాసత్కు అవకాశం ఇచ్చిన సాఫ్ట్వేర్లో ఆ సమస్యల వల్ల హక్కుల మార్పిడి జరగటం లేదు. కుటుంబ యజమాని తన భూమిని ఒకరికంటే ఎక్కువ మందికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఒకే డాక్యుమెంట్ ద్వారా ఇచ్చే అవకాశం లేదు. ఇది ధరణిలో తమ భూమి కనిపించక ఈ ఏడాదిలో 4 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. చెప్తున్న ఉపన్యాసం ధోరణి ఎట్లా ఉందంటే రాష్ట్రంలో అసలు మొత్తం వ్యవస్థ అంతా కకావికలం అయిపోయింది, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంతా బాగుంటేనేమో ఎవరు మాట్లాడరు అధ్యక్ష. ఎక్కడనో ఒకటో రెండో లోపాలు జరిగితే దాన్ని భూతద్దంలో పెట్టి మొత్తం రాష్ట్రం అంతా గందరగోళం ఉంది, అసలు ఏమీ జరగడం లేదు అనే పద్ధతి ఏదైతే ఉపన్యాస ధోరణి ఏదైతే మీద ఉందో సార్, ఇప్పుడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు బయట ధరణిని రద్దు చేస్తాం అని చెప్తున్నాడు. అది మరి వారి పార్టీ విధానమా? ధరణి నిజంగా చెప్పండి. ధరణికి సంబంధించి రెవెన్యూ చట్టంలో అనేక కాలమ్స్ తీసివేశారు కనుక రిస్టోర్ చేయకుంటే అనేక ఇబ్బందులు గురవుతా ఉన్నారు. సందర్భంలో ఈరోజు ఆ కాలమ్స్ అన్ని కూడా తిరిగి వచ్చి ఎవరికీ కూడా అన్యాయం కాకుండా చూడటానికే ఆలోచన చేసింది. ఆలోచన ప్రక్రియనే మా నాయకుడు చెప్పింది. సార్, వీళ్ళ ధోరణి ఎట్లా ఉందంటే మరి వీళ్ళకి వీళ్ళ అధ్యక్షుడికి శృతి ఉందో లేదో మాకు తెలియదు సార్. వాళ్ళ అధ్యక్షుడేమో ధరణి రద్దు చేస్తా అంటాడు, మరి ఇక్కడ ఉన్న శ్రీధర్ బాబు గారేమో మా అధ్యక్షుడు అట్లా అనలేదు. ఒక్కటన్న పాజిటివ్ మాట వస్తుందా మీ నోటెంబడ? ఎప్పుడు ఇది తీసేయాలి, అది ఎత్తేయాలి, అది పేల్చేయాలి తప్ప. ఇందుకే కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కాకుండా పోతుంది అధ్యక్ష. ఇక్కడైనా వాళ్ళ వైఖరి మార్చుకోమని విజ్ఞప్తి చేస్తాం. దాంట్లో అనేక లోటుపాట్లున్నాయి, దాంట్లో రద్దు చేయాలని మా కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకే మేము ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం. ఏమైనా మీ కన్స్ట్రక్టివ్ సలహాలు ఉంటే ఇవ్వండి అని చెప్తున్నాం అధ్యక్ష. నేను ఎవిడెన్స్ సంబంధించి బ్రాడ్ గా చెప్తా ఉన్నాను అధ్యక్ష. మరి ఆ విధంగా మా నోరు నొక్కుతాం అంటే ఎట్లా అధ్యక్ష? మీ స్టాండ్ ఏంటి? ఒకవేళ లోపాలు ఉన్నాయనుకుంటే ధరణి రద్దంటారా? ఒక మాట చెప్పేయండి కదా. అది రద్దు చేయాలని కోరుతా ఉన్నాం సార్, దాంట్లో వెనుక స్టాండ్ లేదు. మరి మళ్ళా ఆ పాత రోజులు, ఆ వ్యవస్థ, ఆ పోవడాలు, ఆ లంచాలు ఇవ్వడాలు,
కాళ్ళ చెప్పుల కరిగిపోయేల తిరగడాలు అవన్నీ వాళ్ళు కావాలనుకుంటున్నారు సార్, వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాం సార్. మీరు 8 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు ఫార్మాసిటీలో, ప్రైవేట్ ఆంటర్ప్రినర్స్ కి 1.3 కోటి అమ్ముతా ఉన్నారు. 8 లక్షలకు కొని 1.38 కోటి అమ్ముతున్నారని ఆధారాలు లేకుండా అడ్డగోలుగా ఆరోపణలు చేసి ఐ స్టాండ్ కరెక్టెడ్ అని అందంగా ఇంగ్లీష్ లో చెప్తే సార్? ఐ స్టాండ్ కరెక్టెడ్ అని సార్ చేసిన తప్పుడు ఆరోపణ. ఉపసంహరించుకోవడానికి బేసిస్ ఎందుకు? ఇఫ్ ద మెంబర్ ఇస్ నాట్ విత్డ్రాయింగ్ ప్లీజ్ ఎక్స్పంజ్ ఫ్రమ్ ద రికార్డ్ సార్. ఒక గజం అన్న ప్రభుత్వం అమ్మిందా? ఎందుకు మాట్లాడతారు ఇట్లా సత్య దూరంగా? ధరణి వల్ల భూముల అమ్మకం కొనుగోలు సులభమయ్యాయని, దీనివల్ల ఏ రైతు ఇబ్బంది పడటం లేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి పద్దులో భాగంగా సమాధానం చెప్పారు. గతంలో భూమి అమ్మకం కొనుగోలు చాలా కష్టతరంగా ఉండేదని, ధరణి వల్ల బ్యాంకు రుణాలు సులభంగా మారాయని అన్నారు. విపక్షాల విమర్శల్లో అర్థం లేదని, వారు మళ్లీ పాత పటేల్ పట్వారి వ్యవస్థను కోరుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రతి విలేజ్ వైజ్ గా డ్రైవ్ పెట్టి ప్రొబిటెడ్ లిస్ట్ కూడా వెరిఫై చేసి ఎక్కడికక్కడ ఇష్యూస్ సాల్వ్ చేస్తూ ఉన్నారు. 33 మాడ్యూల్స్ ఇచ్చినాం అధ్యక్ష, 33 మాడ్యూల్స్ ఇవ్వడం మూలంగా చాలా ఇష్యూస్ పరిష్కారమని. 13 లక్షల గ్రివెన్సెస్ వస్తే అధ్యక్ష ధరణి, 2 లక్షల ఈ 2 సంవత్సరాల కాలంలో 13 లక్షల గ్రివెన్సెస్ వస్తే ధరణి మీద 12 లక్షలు సాల్వ్ అయిపోయినాయి అధ్యక్ష, ఇంకొక లక్షనే పెండింగ్ ఉన్నాయి. అంటే చాలా గొప్పగా ముందుకు పోతాం. ఇప్పుడు ఉన్నదల్లా సమస్య అంటే రెవెన్యూ సమస్యను కూడా ధరణి సమస్యలుగా చిత్రీకరిస్తున్నారు అధ్యక్ష, రాజకీయ నాయకులు ప్రతిపక్షాలు. రెవెన్యూ సమస్యలు ఉంటాయి అధ్యక్ష, అది ధరణి ఉన్నా ఉంటే ఇంకా వేరేదేదన్నా ఉంటాయి. ఈ రెవెన్యూ సమస్యని ధరణి సమస్యగా సృష్టీకరించి ధరణి బాధలేదు అన్న మాట మాట్లాడుతున్నారు, అబ్సల్యూట్లీ రాంగ్ అధ్యక్ష. ఎందుకంటే ఒకవేళ నిజంగానే ధరణే తప్పు ఉంటే, ఒకవేళ ధరణే తప్పు అయితే ఇవాళ ధరణి ద్వారా తీసుకున్న రికార్డుల ప్రకారమే హైదరాబాద్ నుండి రైతులకు రైతు బంధు సాయం వేస్తున్నాం అధ్యక్ష. ఒకవేళ ధరణే తక్కువ ఉంటే హైదరాబాద్ నుంచి వేసినటువంటి రైతు బంధు సహాయం అక్కడ రైతులకు పోయి టింగు టింగు అని మెసేజ్లు వచ్చి బ్యాంకులలో డబ్బులు పడి డబ్బులు తీసుకుంటున్నారు అధ్యక్ష. ఇది తప్పైతే ఒకరు డబ్బులు ఒకరికి పోతే అక్కడ యుద్ధాలు వస్తాయి అధ్యక్ష గ్రామాల్లో. నిజంగానే వీరు చెప్పినంత సమస్య అక్కడ ఉండి ఉంటే, అంతమందికి ఇబ్బంది ఉండి ఉంటే అక్కడ యుద్ధాలు వస్తాయి. ఎస్, ఏమన్నా ఇంకా కొన్ని చిన్నవి అవి ఉంటే ఉంటాయి. చాలా మటుకు ఇప్పుడు పేర్లు మార్పుడు ఉండే అధ్యక్ష, అది ఇప్పుడు సెట్ అయిపోయింది. ఎక్స్టెంట్ కరెక్షన్ ఉండే అది సెట్ అయిపోయింది మాళ్ళూళ్ళు. ఇట్స్ ఓన్లీ సాఫ్ట్వేరే. ధరణి ముఖ్యమంత్రి గారి ఉద్దేశంలో ఏమాత్రమైనా ఇది లేదు అధ్యక్ష. ఆ కార్యక్రమాన్ని సాఫ్ట్వేర్కు మలచడంలో కాస్త టైం పట్టింది. ఆ సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే మెల్లమెల్ల సాల్వ్ చేసుకుంటా పోతా ఉన్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు దగ్గర దానికి వచ్చినాయి అధ్యక్ష. ఇప్పుడు అంత పెద్దగా ఏం లేవు, ఇంకా ఉన్నా కానీ చేసి పెడతాం అధ్యక్ష. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట ప్రభుత్వం సుముఖంగా ఉన్నా రక్షణ శాఖ భూముల విషయంలో కేంద్రం సహకరించడం లేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. 7.5 ఏళ్లుగా ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రానికి మనసు రావటం లేదని అన్నారు. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ చిక్కులు లేకుండా చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందన్న మంత్రి, రోడ్ల విస్తరణకు అడ్డంకిగా మారిన మతపరమైన నిర్మాణాల విషయంలోనూ చట్టం చేసే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన మంత్రి, వ్యూహాత్మక రోడ్ల అభివృద్ది పథకం కింద ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు తెలిపారు. 2 దశలోనూ 36 ప్రాజెక్టుల్ని చేపడుతున్నామన్న మంత్రి, త్వరలోనే వాటికి అనుమతులిచ్చి ముందుకెళ్తామని స్పష్టం చేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఏమో వేగంగా పనులు పూర్తి కావాలి, వేగంగా ప్రజలకు ఈ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని రావడం వల్ల హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యను నివారించాలన్న ప్రయత్నం మనం చేస్తూ ఉంటే, గత 8.5 సంవత్సరాలుగా వరుసగా ప్రతి రక్షణ శాఖ మంత్రిని కలిసి ప్రధానమంత్రి గారిని కూడా పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా డిఫెన్స్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అధ్యక్ష రక్షణ శాఖతో నిజంగా కూడా బాధాకరం. ఎట్లా అయితే పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఉన్నదో అదే పద్ధతుల్లో ప్యాట్నీ నుంచి సుచిత్ర దాకా ఫ్లైఓవర్ కట్టడానికి ప్రభుత్వం స్కైవే కట్టడానికి సుముఖంగా ఉన్నా దురదృష్టం అధ్యక్ష, ఎందుకో గాని కేంద్ర ప్రభుత్వం సహకరించడానికి ముందుకు రావడం లేదు. ప్రజలకు సంబంధించిన అవసరాలు, ప్రజలకు సంబంధించిన మరి కార్యక్రమాల విషయంలో కూడా ఈ రకమైన వివక్ష, ఈ రకమైన కక్ష వారికి కూడా మంచిది కాదు అధ్యక్ష. కావాలంటే పంచాయతీ పెట్టొచ్చు. నిజానికి డిఫెన్స్ ల్యాండ్స్ ఏవైతే హైదరాబాద్లో ఉన్నాయో ఇవేవి కూడా ఎలియనేట్ కాలేదు సార్. ఇవేవి కూడా నిజానికి వారికి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దఖలు పరచలేదు. కావాలంటే మనం న్యాయపరంగా పోరాటం చేయవచ్చు, కావాలంటే మనం కూడా చిక్కులు పెట్టవచ్చు, కానీ దేశ రక్షణకు సంబంధించిన ముఖ్యమైన మిలిటరీ అధికారులు వారు కాబట్టి వారిని అగౌరవించడం అనేది మన సంస్కృతి కాదు. వారిని గౌరవంగా చూసుకునే సంస్కృతి మా ముఖ్యమంత్రి గారిది కాబట్టి మర్యాదపూర్వకంగా మరి కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా కక్షగట్టినట్టు వ్యవహారం చేస్తున్నా మర్యాదగానే అడుగుతా ఉన్నాం సార్, ఇంకా కూడా అడుగుతాం. కానీ వారు ఇకనైనా మరి ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సార్.
అసెంబ్లీలో బడ్జెట్ పద్ధతులపై చర్చ కొనసాగుతోంది. మైనారిటీ సంక్షేమం, ఎస్సీ అభివృద్ధి శాఖల పద్ధతులపై మంత్రి కొప్పుల ఈశ్వర్ సమాధానం ఇస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కొన్ని గురుకుల పాఠశాల ఉండే వీళ్ళ కోసం ఒక 12 అరాకుర వసతులతో ఉన్నటువంటి గురుకుల పాఠశాలల సంఖ్యను ఏకంగా 204 గురుకుల పాఠశాలను ఒకటేసారి ఒకే స్ట్రోక్లో అనౌన్స్ చేసి మరి పేద వర్గాలైనటువంటి మైనారిటీల కోసం ఇందులో క్రిస్టియన్స్ కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు అదేవిధంగా ఒక 25% ఇతరుల కోసం కలిపి 204 రెసిడెన్షియల్ స్కూళ్ళను అనౌన్స్ చేయడం అనేటువంటిది ఒక సాహసోపిత నిర్ణయం. ఈ నిర్ణయం వెనుక ఎంత గొప్ప ఆలోచన ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. మరి వీటన్నిటినీ ఒక్కొక్క పాఠశాలలో ఈరోజు దాదాపు 640 మంది విద్యార్థులు మంచి విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది. కార్పొరేట్ విద్యా సంస్థలను మించి మరి విద్యను అందించడంతో పాటు వారికి సకల సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వీరిలో వొకేషనల్ కోర్సెస్ కూడా మనం ప్రవేశపెట్టడం జరిగింది. వొకేషనల్ కోర్సుల ద్వారా స్వయం ఉపాధి మరి లభిస్తుంది. ప్రస్తుతం మైనారిటీ గురుకుల పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య 1,25,218 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. దీంతో బాలికల్లో అక్షరాస్యత శాతం గణనీయంగా పెరిగింది. అదేవిధంగా బాల్య వివాహాలు కూడా తగ్గిపోయినాయి అధ్యక్ష. దీనికి కారణం ప్రభుత్వం చొరవ తీసుకొని గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం వలన ఇది సాధ్యమైంది. ఈ మధ్య కాలంలో ఒక సర్వే, ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేటువంటి సర్వేలో అనేక విషయాలు మరి బయటకు వచ్చిన అధ్యక్ష. మైనారిటీ విద్యార్థుల నమోదు శాతం తెలంగాణ రాష్ట్రంలోనే బ్రహ్మాండంగా పెరుగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో 5.8% పెరిగింది అధ్యక్ష. కానీ ఇతర రాష్ట్రాల్లో చూసినట్టయితే బీహార్లో 6% తగ్గింది, మహారాష్ట్రలో 9.3% తగ్గింది, అదేవిధంగా యూపీలో 16% నమోదు శాతం తగ్గడం అనేటువంటిది మనం గమనిస్తా ఉన్నాం. ఈ నెల 17న సచివాలయం ప్రారంభోత్సవం తర్వాత సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న సభకు భారీ జనసమీకరణ చేయాలని గ్రేటర్ నేతలకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 10,000 మంది హాజరయ్యేలా చూడాలని నేతలకు కేటీఆర్ చెప్పారు. ఈ నెల 13న గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాల్లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలన్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఇతర జిల్లాలకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇన్ఛార్జీలుగా నియమించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ నెల 13 నుంచి 17 వరకు ఇన్ఛార్జీలు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లోనే ఉండి జనసమీకరణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందున అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. సచివాలయం ప్రారంభోత్సవం, పరేడ్ గ్రౌండ్ సభను అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభకు తమిళనాడు, జార్ఖండ్ సీఎంలు స్టాలిన్, హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తదితర నేతలు కూడా హాజరు కానున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తెరాసలోకి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా విచారణ జరపాలని కోరుతూ డీజీపీకి పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పూర్తి ఆధారాలతో 7 పేజీల లేఖను డీజీపీకి పంపారు. అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేసి కాంగ్రెస్ పార్టీ నుంచి అక్రమంగా తెరాస పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యేలపై గతంలో కూడా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. 6వ తేదీన మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ 12 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి మరొకసారి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఆర్థిక, రాజకీయ ప్రలోభాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. 2014 నుంచి 18 వరకు 4 ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీలను వివిధ పార్టీల నుంచి తెరాస చేర్చుకున్నట్లు వివరించారు. 2018 ఎన్నికల తర్వాత మరొకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకున్నట్టుగా తెలిపారు. ఇప్పటికే భాజపా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన నమోదు కేసులో 4 ఎమ్మెల్యేలలో 3 కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఉన్నారని పేర్కొన్నారు.
ఆ ముగ్గురితో పాటు మిగిలిన ఎమ్మెల్యేలను విచారింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎమ్మెల్యేల కేసులు సీబీఐ విచారణ చేపట్టిన దృష్ట్యా మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులు కూడా సీబీఐకి పంపాలని రేవంత్ రెడ్డి కోరారు. పార్లమెంటు సమావేశాల అనంతరం నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో యాత్ర చేయనున్నట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న వెంకటరెడ్డి రాష్ట ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 2,90,000 కోట్ల రూపాయల బడ్జెట్ అంకెల గారడి మాత్రమే తప్ప ఖర్చు చేసేది శూన్యమని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని 5,00,000 కోట్ల అప్పుల్లోకి తీసుకువెళ్లిన ఘనత కేసీఆర్కే దక్కిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. పోయినసారి 175,000 కోట్లు ఖర్చు పెట్టింది, 2,20,000 ప్రవేశపెట్టింది. ఈసారి 290లో 2,00,000 ఖర్చు రాదు, 175 కూడా కాదు. ఈసారి కాదు, ఎలక్షన్లో బడ్జెట్ కోసం పెట్టింది తప్ప దాన్ని ఏం వాడటం లేదు. గతంలో మిషన్ భగీరథ మీద 30,000 కోట్లు ఖర్చు పెడితే ఏ ఊళ్ళో కూడా మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవు. మా దగ్గర జగదీష్ రెడ్డి గారు అనే మినిస్టర్, 10 ఏళ్ళకెళ్ళి మినిస్టరు, ఆయన నాగారం గ్రామంలో మంచినీళ్ళు లేక బోర్ నీళ్ళు కూడా లేకుంటే నేనే బోర్ వేయించి 2 కిలోమీటర్ పైపు లైన్ వేయించినాం. ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉంటే కనీసం 3,00,000 రూపాయలకు పేదవానికి ఇల్లు కట్టిస్తాను, దానికి 8,000 కోట్లు పెట్టాం. రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. 1 ఉపాధ్యాయ, 1 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఈ నెల 16న నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. 2 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 13న ఎన్నికల పోలింగ్ జరగనుంది. మార్చి 16న 2 ఎమ్మెల్సీ స్థానాల ఓట్లు లెక్కించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కంటి వెలుగు పథకం ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక కంటి పరీక్షలు నిర్వహించే వినూత్న కార్యక్రమమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి అన్నారు. శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని సీఎస్ సందర్శించారు. కంటి పరీక్షల తీరు పరిశీలించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంటి పరీక్షలు చేయించుకుని వైద్యులు సూచించిన కళ్లద్దాలు తీసుకున్నారు. సీఎస్తో పాటు రాష్ట రైతు సమన్వయ సమితి అధ్యకుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ తాతామధు, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కూడా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమం అందరూ సద్వినియోగం చేసుకోవాలని సీఎస్ సూచించారు. డిమాండ్ల సాధన కోసం నేషనల్ హెల్త్ మిషన్ ఏఎన్ఎంలో చేపట్టిన చలో అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కనీస వేతనాలు ఇవ్వాలని, ఎలాంటి షరతులు లేకుండా ఉద్యోగులను క్రమబద్దీకరణ చేయాలంటూ ఏఎన్ఎంలో హిమాయత్ నగర్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీగా బయలుదేరారు. రాష్ట నలుబోల నుంచి ఏఎన్ఎంలో తరలిరావడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఏఎన్ఎంలో రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా అరెస్ట్ చేశారు. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించే సేవలు అందించినా తమ బాధను అర్థం చేసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ తమ డిమాండ్లను పరిష్కరించాలని ఏఎన్ఎంలు కన్నీటితో వేడుకున్నారు. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఈ నెల 11న 74వ ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతున్నారు. ఈ బ్యాచ్లో మొత్తం 195 మంది శిక్షణ తీసుకోగా 166 ఐపీఎస్ క్యాడెట్స్, 29 మంది విదేశీ క్యాడెట్లు ఉన్నట్లు అకాడమీ డైరెక్టర్ ఎస్ రాజన్ తెలిపారు. కోవిడ్ తర్వాత పూర్తి స్థాయిలో సాధారణ ట్రైనింగ్ కొనసాగిందని, 65 వారాల పాటు కఠోర శిక్షణ ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. మహిళలు, చిన్నారుల నేరాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. We have 2 batches, 74 and 75 in the campus, total numbering close to 400. Some time ago it used to be maximum 100, even 100 number came thinking that it's a big number. But now, see, this batch, 74, got 166 IPS officers, 29 foreign officers. So passing out parade for any IPS officer or officers trained from here, basic course, it's a very very major event, the service. But now over a period of time we have continuously having some 20% women officers. We always feel that women officers are better suited for the police service because they can better appreciate, sensitive towards the issues, they can deliver the service to the general public. And we have lady officers from the friendly neighboring countries. After that they join here the National Police Academy. They undergo 50 weeks of training, which include attachments in Delhi. Currently this batch which will be passing out on 11th February will be completing 46 weeks of training. Thereafter they will be having some more special attachments in Delhi. The specialized training will be given the regional requirements
the variations, because India being such a vast country, you need slightly varied kind of training depending on the cadre, the sensitivity, the historical requirements, the socio-economic composition. Accordingly, they are given training there. After that, they are sent to the district. కొన్ని రాష్ట్రాలు రాజకీయ ప్రయోజనాల కోసం భారీగా అప్పులు చేయటంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు దేశాలను చూసిన తర్వాతైనా అప్రమత్తం కావాలని హితవు పలికారు. లేకుంటే ఆయా రాష్ట్రాలతో పాటు దేశం కూడా నాశనమవుతుందని రాష్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానంలో హెచ్చరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్పై ఎదురుదాడి చేసిన మోదీ ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేసి 50 ప్రభుత్వాలను కూలగొట్టారని మండిపడ్డారు. 9 ఎన్డీఏ హయాంలో వివక్ష లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందేలా తమ ప్రభుత్వం పనిచేస్తోందని మోదీ చెప్పారు. ప్రధాని ప్రసంగం సందర్భంగా అధికార ప్రతిపక్ష సభ్యుల పోటాపోటీ నినాదాలతో రాజ్యసభ దద్దరిల్లింది. రాష్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో సమాధానమిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనను ఎండగట్టారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం కాంగ్రెస్ ఎప్పుడూ ప్రయత్నించలేదని, కేవలం కొందరితోనే సరిపెట్టేదని విమర్శించారు. దేశాభివృద్దికి అడ్డంకులు సృష్టిస్తూ 6 దశాబ్దాలు వృధా చేయగా, అదే సమయంలో చిన్న చిన్న దేశాలు అభివృద్ది పథంలో దూసుకువెళ్లాయని చురకలు వేశారు. తమ ప్రభుత్వం మాత్రం దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనేలా విధానాల రూపకల్పనలో నిమగ్నమైందని తెలిపారు. అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంట్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వెల్లోకి దూసుకువెళ్లి నినాదాలు చేస్తుండగానే ప్రసంగం కొనసాగించిన మోదీ, కొందరు సభ్యుల భాష వ్యవహార శైలి నిరాశ చెందేలా ఉందని, అలాంటి వారి చర్యల వల్ల భాజపా మరింత వికసిస్తుందన్నారు. కొన్ని రాష్ట్రాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ తర్వాత తరాలను అప్పుల ఊబిలోకి నెట్టుతున్నాయని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. राजनीति के सिवा कुछ सोचते नहीं है. उन्होंने अर्थनीति को अनर्थ नीति में परिवर्तित कर दिया. मैं उनको चेतावनी देना चाहता हूँ, ये गलत रास्ते पर न चले जाए. हम हमारे पड़ोस के देशों का हाल देख रहे हैं कि वहाँ पर अनाप शनाप कर्ज लेकर के किस प्रकार के देशों को डुबो दिए गए. आज हमारे देश में भी तत्कालीन लाभ के लिए अगर भुगतान करेगा तो आने वाली पीढ़ी करेगी. हम तो कर्ज करो घी पियो वाला खेल आने वाला देखेगा. ये कुछ राज्यों ने अपनाया है, वो उनका तो तबाह कर देंगे, देश को भी बर्बाद कर देंगे. देश की आर्थिक सेहत के लिए राज्यों ने भी अपनी आर्थिक सेहत के संबंध में डिसिप्लिन का रास्ता चुनना पड़ेगा. ఇదే సమయంలో కాంగ్రెస్ పై విమర్శల దాడిని మరింత పెంచిన మోదీ ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేసి అనేక రాష్ట్రాల్లో వైరిపక్షాల ప్రభుత్వాలను కూలగొట్టిందని ధ్వజమెత్తారు. ఆర్టికల్ 356 కా సబ్సే జ్యాదా దుర్ప్రయోగ్ కియా, 90 బార్ చునీ హుయీ సర్కారో కో గిరా దియా. ఏక్ ప్రధాన మంత్రి నే ఆర్టికల్ 356 కా 50 బార్ ఉపయోగ్ కియా. వో నామ్ హై శ్రీమతి ఇందిరా గాంధీ కా. 50 బార్ सरकारों को गिरा दिया. हर क्षेत्रीय नेता को उन्होंने परेशान किया. एनटीआर के साथ क्या किया? यहाँ कुछ लोग आज कपड़े बदले होंगे, नाम बदला होगा, ज्योतिषियों की सूचना के अनुसार नाम बदला होगा, लेकिन कभी वो भी उनके साथ थे. और एनटीआर की सरकार को वो तबीयत के लिए अमेरिका गए थे, अपने हेल्थ के लिए गए थे. आपने एनटीआर की सरकार को गिराने का प्रयास किया. ये कांग्रेस की राजनीति का स्तर था. 2047లో భారత్ అభివృద్ది చెందిన దేశంగా ఆవిర్భవించాలి అన్నది దేశ ప్రజల సంకల్పమని చెప్పిన ప్రధాని మోదీ, ఇప్పుడు దేశం వెనక్కి తిరిగి చూసేందుకు సిద్ధంగా లేదని, సుదూర ప్రయాణం చేసేందుకు ఉత్సాహంగా ఉందన్నారు. 9 ఏళ్ల ఎన్డీఏ హయాంలో 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేయని ఎన్నో పనులు చేసినట్లు పేర్కొన్నారు. हमने उसको एड्रेस किया. जिसको सामाजिक न्याय की अपेक्षा थी, जो आपने एड्रेस नहीं किया, हमने एड्रेस किया है. देश देख रहा है एक अकेला कितनों को भारी पड़ रहा है. नारे बोलने के लिए भी उनको बदल करना पड़ता है. जो भी ये बोलता है, जन के फर्ज से आवाज की जवाब देना. आदरणीय सभापति जी, एक कन्विक्शन के कारण चला हूं. देश के लिए जीता हूं, देश के लिए कुछ करने के लिए निकला हुआ हूँ. और इसलिए ये राजनीतिक खेल खेलने वाले लोग, उनके अंदर वो हौसला नहीं है. वो ढूंढ रहे हैं, बचने का रास्ता खोज रहे हैं.
ప్రధాని ప్రసంగం ముగిసిన తర్వాత ఎన్డీఏ సభ్యులు మోదీ మోదీ అంటూ నినాదాలు చేయడంతో పాటు కరతాళ ధ్వనులు చేశారు. అదే సమయంలో ప్రతిపక్ష ఎంపీలు కూడా పోటీగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనల మధ్య రాష్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. భూకంపం ధాటికి కకావికలమైన తుర్కీయే సిరియాలో హృదయ విదారక దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు తుర్కీయే సిరియాలో మరణాల సంఖ్య 17176 దాటింది. తుర్కీయేలో 14014 మంది, సిరియాలో 3162 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 1117 సార్లు భూమి కంపించినట్లు తుర్కీయే విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. విపత్తు ఎదుర్కోవడంలో విఫలమయ్యారంటూ వస్తున్న విమర్శలను తుర్కీ అధ్యక్షుడు అంగీకరించారు.